రేవంత్ రెడ్డి తలపెట్టిన దళిత గిరిజన దండోర కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతలు ప్రతి పల్లెల్లో పట్టణాల్లో పర్యటిస్తూ దళిత వార్డుల్లోని సమస్యలు తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏడేళ్లుగా దళితులకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంపై వారికి వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వేములవాడ అర్బన్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో విడత పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు సీఎం పదవి అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి కాపలాగా ఉంటానని చెప్పి మోసం చేశారని, హుజూరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని అన్నారు. అలాగే దళితులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయకుండా 35,000 కోట్ల రూపాయలు నిరుపయోగం చేశారని అన్నారు. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆది శ్రీనివాస్ అన్నారు. అందు గురించి నేను ఏమంటున్నా అంటే, ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఇచ్చిండు ఆమెకి ఇయ్యలేగా, అది అది కూడా కావాలని కొట్టాడుతున్నాను. 1 రూపాయలు 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 1 రూ
అదే ఇప్పుడు దళిత్ అక్కడ హుజరాబాద్ లో ప్రతి ఇంటి 10 లక్షలు ఇస్తుంది కదా, ఇక్కడ కూడా 10 లక్షలు ఇవ్వాలని తిరుగుతున్నాం మనం. లాభమే ఉంది వీడి చేసిన పిల్లగాళ్ళంతా దిగిరి ఇంజనీర్ చదివి ఇచ్చిన కట్టపాటి చదివి ఫిట్టం కూడా ఇక్కడ చేతులు కట్టుకొని తిడితే ఇంత ఇంత తినబట్టే తిడితే ఇప్పుడు రోజులు పసంబండబట్టే అలా పరిస్థితి ఏంది? మేము కరువు చూసినా కాలం చూసినాం, మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఉన్నోళ్ళకన్నా ఇక్కడ అధీనం ఇయ్యాలి కదా సార్. కేసీఆర్ బలం మంచిగా అనుకున్నది మంచి దోస్త ఆ సిద్ధుపాట జిల్లానే గొప్పగా చేసుకుంటుంది. మన ఆయన ఊరు కావచ్చు, మన ఎవరవని గుడికి వచ్చిన ఆలయమని అన్ని వాణి కానీ వాళ్ళ రాజ్యాలు గొప్పగా చేసుకుంటుంది. అంబేద్కర్ నాలో వచ్చినే మరి అక్కడ హుజరాబాద్ ఎలక్షన్లో 5000 కోట్లు పెట్టినాము, మరి మేము మాది పోలేమే కదా, మేము తింటలేమా, మాకు కూడా మరి 10 లక్షలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హుజరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుంది, ఇంటికి 10 లక్షలు ఇస్తుంది కదమ్మ, టీవీలో అవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని దళిత కాలనీలు తిరగాలి, చైతన్యం చేయాలి, మనకు 10 లక్షలు చేయాలని చెప్పి అడుగున్నాను. అందుకే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవ్వాలి. నమస్తే రే, ఇవాళ దళిత బంధు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి తిరుగుతున్నాం. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో 10 లక్షలు ఇస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పని మన కాలనీలు తిరుగుతున్నాం. ముఖ్యమంత్రి తహసీల్దారులకు వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది. దళిత బంధును ఉప ఎన్నిక ఉన్న దగ్గరే కాదు, ఊరూరా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు దళిత గిరిజనులందరికీ కూడా వేములవాడలో కూడా ఇవ్వాలని చెప్పినటువంటి ఓ నినాదంతో పిసి సచివులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ సమన్వయకర్తగా వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇక్కడ పట్టణ అధ్యక్షుడు రూరల్ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి మిగతా హోదాలను నాయకులందరి సమక్షంలో మరి ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వడంతో పాటు దళితవాడల్లో పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల యొక్క ఆవేదన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల కంటే ముందే వేమరావు పట్టణంలో 3500 పైచీలకు దరఖాస్తు తీసుకోండి, పాపం జిరాక్సుల మీద జిరాక్స్ ఇస్తే ఇప్పటి వరకు ఒకరికి కూడా డబుల్ బెడ్రూమ్ వేనాడ పట్టణంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి. రుద్రంగిలో ఇదే నేను చెప్పుకుంటుంది, 7 మండలాలలో పట్టణంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి. దళితులు 3 ఎకరాల భూమి అన్నారు ఇవ్వలేని పరిస్థితి. కేజీ టు పీజీ నిర్బంధ విద్య అన్నారు ఇద్దరు మొదలు కాని పరిస్థితి.
దళితుల తొలి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ సీట్లో ఆయనే కూర్చున్న పరిస్థితి. కాబట్టే ప్రజలను చైతన్యపరచడానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాగానే ఇంద్రవెల్లిలో తొలి సభ, రెండో సభ రావిర్యాల్లో, మూడో సభ మూడు చింతల పల్లెలో రెండు రోజులు దీక్ష చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులతో పాటు పేద ప్రజల కండగా ఉండడానికి రాబో రోజుల్లో బీసీ బంధువులకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పేదవారందరికీ కూడా ప్రభుత్వ పక్షాన్ని ఆదుకోవాలని చెప్పినటువంటి డిమాండ్ మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్న మాట చెప్తూ మరి ప్రభుత్వాన్ని హెచ్చరిక ఇస్తున్న ఈరోజు ఎమ్మెల్యేల ద్వారా ఇచ్చేటువంటి ఈ వినతి పత్రాల ద్వారా వెంటనే ఇక్కడ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దళిత గిరిజన బంధువును ప్రకటించాలని చెప్పి ఇవ్వాలని చెప్పి ఉప ఎన్నికన్న కన్నా కాదు ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పని మేము ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ లాంటి తీసుకురాలేదు. మేము ఒకటే కోరుతున్నాం ఇవాళ చాలా ఈ దళిత ఈ ప్రోగ్రాం మాత్రము దళిత బంధు అనే ప్రోగ్రాంలో తీసుకునేది మాత్రము ప్రతి ఇంటికి కూడా దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఇవాళ మేవేంలో ఉన్నటువంటి రూరల్ అర్బన్ రెండు మండలాల ఎంఆర్ఓ గారులకు అన్న శ్రీనన్న గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరి నాయకత్వంలో ఈ మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇది అమలయ్యే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం.